తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏలు 14 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి కదలిక లేదని విఆర్ఏ షేక్ కరీం మునిస్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 21,000 చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జైనవారగూడెం పంచాయతీ గ్రామ నౌకరుగా మాట్లాడుతున్నానండి. నేను మేము ఈ రోజుకి 14 రోజుల నుండి సమ్మె చేస్తున్నామండి. ఆ సమ్మె 14 రోజుల నుండి చేస్తున్నామండి. కానీ మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కొంచెం కూడా పట్టించుకోలేదు. మా కనీస వేతనం వచ్చి 21,000 చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. విఆర్ఏల్ని నామినీలుగా గుర్తించమంటున్నామండి. అర్హత ఉన్న వారు అందుకే ప్రమోషన్ ఇవ్వమంటున్నాం. కనీస వేతనం 21,000 అయినా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నామండి. 10,500 వేతనం ఇస్తున్నారు మాకు. మేము కనీస వేతనం 21,000 ఇవ్వమని అడిగినప్పుడు మా సీఎం గారు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ మాకు ఎటువంటి హామీని కూడా నెరవేర్చలేదండి. ఇంత తక్కువ జీతంతో మేము ఎలా బతకాలి? విలేజ్లో మాకు చిన్న చిన్న స్థలాలు ఇచ్చారండి. అవి కూడా మా దగ్గర నుండి లాగేస్తున్నారు. ఏమంటేను మీరు విఆర్ఏలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి లాగేసుకున్నారండి. మాకు ఇళ్ళు వాకళ్ళు లేవండి. మేము 3,000 రెంట్లు కట్టుకుని ఉంటున్నాం. మా ఆరోగ్యాలు బాగోలేవండి. అయినా సరే మేము ఇబ్బంది పడుతున్నాం. మేము ఏ రోజు కూడా డ్యూటీలు నిర్వర్తించకుండా ఆపలేదండి. అయినా కూడా సీఎం గారు మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు. మేము సీఎం గారిని చూడలేదండి. జగన్ అన్న అంటామండి మేము. మా అన్న వచ్చాడు, మాకు హామీ నెరవేరుస్తాడు, మా కష్టాలు తీరుస్తాడు అనుకున్నామండి. కానీ మా జగన్ అన్న మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకని ఈరోజు మేము టెంట్ వేయవలసి వచ్చిందండి. టెంట్ వేసి ఈరోజున మేము ఏడుస్తా, చాలా బాధపడతా ఈ సమ్మె చేస్తున్నామండి. ఎందుకంటే ఒకరోజు రాగలిగితే రెండో రోజుకి ఛార్జీలు లేవండి. మాకు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు అప్పు చేసి వస్తున్నామండి. మీరు మా యందు దయించి మా డిమాండ్లు పట్టించుకుని అక్క చెల్లెమ్మలు అంటారు కదండి, మీరు అక్క చెల్లెమ్మలమేనండి మేము. మీరు కూడా మా తోట పుట్టిన అన్నే అనుకుంటున్నాం మేము. కానీ మమ్మల్ని అన్నలాగా మీరు ఎప్పుడు ఆదరించలేదు. మమ్మల్ని పురుగుల్లా చూస్తున్నారు. మీరు ఒక విఆర్ఏలు అంటే ఏంటి? మీకు పనికి రానివాళ్ళు. గ్రామ సేవకులు అంటే శవాల దగ్గర కాపలా కాసేవాళ్ళు. అంతేగాని ఒక విఆర్ఏని విఆర్ఏగా మీరు ఎప్పుడు గుర్తించలేదు. మేము 4వ తరగతి ఉద్యోగస్తులమండి. మేము ఎక్కువ చదువుకోలేదు. ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. అయినా సరే మా అన్న అనుకుని మాట్లాడుతున్నాను నేను. మీరు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. ఎంతవరకు న్యాయం చేస్తారో ఇంకా మీ ఇష్టం. అది దీనికి సంబంధించిన విషయాలు ఇంకా మాట్లాడటం నాకు రాదు. సీఎం గారు